strong. So, good morning all of you. Namaskaram. So, manam ee roju chesi ee class lo ee video lo స్వయం ఉపాధిలో మనం ఆల్రెడీ వ్యాపారానికి గల సామాజిక బాధ్యత అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉంటుంది కూడా తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. సో వ్యాపారానికి సామాజిక బాధ్యత తోడైతే కలిగేటటువంటి వ్యాపారులకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వ్యవస్థాపన ఏదైతే ఉంటుందో వ్యాపారంలో, వ్యాపారాన్ని నడిపేటటువంటి వ్యవస్థాపకుడికి ఉండవలసినటువంటి క్రమశిక్షణ ఏంటి, లక్షణాలు ఏంటి, దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. సో స్వయం ఉపాధిలో మనం ఇప్పుడు వచ్చేసి వ్యాపారానికి సామాజిక బాధ్యత వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపారానికి ఓకే. సో అవి ఏ విధంగా ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసి. ఫస్ట్ వన్, దీర్ఘకాలిక వ్యాపారం యొక్క స్వప్రయోజనాలు. అదేవిధంగా ప్రజల్లో మంచి పేరు కలిగి ఉండుట ఓకే, నైతిక బాధ్యత, మోరల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా వ్యాపారంపై ప్రభుత్వ జోక్యం నివారించుట. సో మనం వ్యాపారాన్ని మొదలుపెట్టిన తర్వాత అది ఏ విధంగా ఉండాలంటున్నాం, సమాజానికి ఏదైతే మంచిదో, సమాజానికి ఏది మంచో, ఏది ఉపయోగపడుతుందో అదే వ్యాపారానికి కూడా మంచిది, ఉపయోగపడుతుంది అనే భావన 100% కరెక్ట్ అన్నట్టు ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ వన్ ఇక్కడ ఏముంది, దీర్ఘకాలిక వ్యాపారం యొక్క స్వప్రయోజనం. సో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టిన తర్వాత అది దీర్ఘకాలికంగా సమాజంలో సామాజిక బాధ్యతను కలిగి ఉండే విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, సమాజం పట్ల ఓకే బాధ్యత అనేది కలిగి ఉండాలి. ఈ వ్యాపారాన్ని నిర్వహించేటటువంటి నిర్వాహకుడు స్వప్రయోజనం, తన ప్రయోజనాలను, వ్యాపారం నష్టం వాటిల్లకుండా వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ అది కూడా ప్రజలకు అందుబాటులో, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఈవెన్ ఆర్థికంగా మన వ్యాపారం నుండి ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తుల యొక్క ప్రతి విషయంలో మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం, అదేవిధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఆ వ్యాపార రంగంలో అతని యొక్క వ్యాపారం ఏ విధంగా దీర్ఘకాలికంగా ఉండేటట్టు, దానివల్ల ఆ వ్యాపారం వల్ల వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకు హెల్ప్ చేయడము, విద్యా విధానానికి, సో ఇలాంటి వాటికి, కొన్ని సోషల్ వర్క్ సంబంధించి, సో ఇలాంటివి ఎప్పుడూ అతిగా లాభాలు ఆర్జించి దాంట్లో నుంచి కొంత సొమ్ముని సామాజికంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉపయోగించకూడదు. సరైనటువంటి లాభాలను ఆశించి ఓకే ప్రజలకు మేలు కలిగే విధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ దానిలో వచ్చినటువంటి లాభాలని మళ్ళీ కాసింత కొంతవరకు ఏం చేయాలి, ప్రజా శ్రేయస్సు కోసము, ప్రజలను ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వానికి కొద్దిగా సహాయ సహకారాలు అందించడము, సోషల్ రెస్పాన్సిబిలిటీగా అదేవిధంగా విద్యా విధానాలను అభివృద్ధి చేసే విధంగా కొంతమంది నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్లకు నిరుపేదలుగా ఉన్నటువంటి ఆర్థిక సహాయాలు అందించడం. సో దీనివల్ల ఏమవుతుంది, సమాజంలో ఆ వ్యాపార రంగానికి, వ్యాపారాన్ని స్థాపించినటువంటి ఆ వ్యాపార వ్యక్తికి ఏమవుతుంది, సమాజంలో దీర్ఘకాలికంగా వ్యాపారం యొక్క పేరు ప్రతిష్టలు కానీ వ్యాపారం అనేది రన్ అవ్వడము ఆ విధంగా జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆర్జించి ఓకే ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు, సామాజిక బాధ్యత ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం నవ్వేడేసి, సామాజిక బాధ్యత ఉన్నట్టు ఏదేదో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ, అంటే ప్రజల నుండి దోచుకున్నటువంటి, వ్యాపారం ద్వారా దోచుకున్నటువంటి డబ్బుని ప్రజల్లో ఖర్చు పెట్టడం ముఖ్య ఉద్దేశం కాదు. వ్యాపార సామాజిక బాధ్యత అంటే ఏమి, సమాజ శ్రేయస్సు కోరి ప్రజలకు నష్టం వాటిల్లకుండా, అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా అయినా ఏదైనా ఏ విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి. అంటే లాభాలు ఎంతో కొంత తక్కువ లాభాలు ఆర్జించి ఆ లాభాలలో కాసింత సొమ్మును కూడా ప్రజల శ్రేయస్సు కోసము సామాజిక బాధ్యతగా ఉపయోగిస్తే అప్పుడు ఆ వ్యాపారం యొక్క పేరు ప్రతిష్టలు కానీ
వ్యాపారం దీర్ఘకాలికంగా అభివృద్ధి చెందడం అనేది ఉంటుంది. సో ప్రజల్లో మంచి పేరు కలిగి ఉండటం. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టే ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఏముండాలి, మన కంపెనీ నుండి మన సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పత్తుల యొక్క క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కూడా మంచిగా అందించడము, ప్రజల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు కాసింత హెల్ప్ చేయడము, అదే ఆ విధంగా కంపెనీకి మంచి పేరు రావడము, దాంతోపాటు కంపెనీ ప్రారంభించినటువంటి వ్యక్తికి ఆ కంపెనీ నడుపుతున్నటువంటి ఆ వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తికి కూడా మంచి పేరు రావడం ప్రజల్లో. ఇలాంటి అప్పుడప్పుడు సామాజిక బాధ్యతగా సామాజిక కార్యక్రమాలలో ఆ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినట్లయితే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఆ కంపెనీ పట్ల ఆ వ్యాపారుల పట్ల వ్యాపారం పట్ల మంచి పేరు కలిగి ఉండడం అనేది దీర్ఘకాలికంగా కొనసాగుతుండడం అనేది ఉంటుంది. నైతిక బాధ్యత నిర్వహణ. సో అదేవిధంగా నైతిక బాధ్యత కూడా మానవ భౌతిక ఆర్థిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి. సో అదేవిధంగా సమాజం పట్ల మంచి నిర్వహణ పద్ధతులను కలిగి ఉండి నైతికంగా మోరల్గా అంటేనే నైతికంగా విలువలు కలిగి ఉండడం అంటే ఎలా, అవినీతిగా కానీ అక్రమ సమపార్జనలాగా అతిగా లాభం ఆర్జించడము ఇలాంటివన్నీ ఏవి కూడా చేయకూడదు. నైతిక బద్ధత అంటే న్యాయబద్ధంగా నిజాయితీగా చట్టబద్ధంగా సో ఏదైతే నిర్ణయం తీసుకొని ఒక వ్యాపారాన్ని ప్రామిస్డ్గా రన్ చేస్తున్నామో ప్రామిస్డ్గా స్టార్ట్ చేశామో ఆ ప్రామిస్డ్ ప్రకారమే నడిచి సమాజంలో నైతిక విలువలు దెబ్బతినకుండా, ఓకే, సామాజిక విలువలు అనేటివి దెబ్బతినకుండా వ్యాపారాన్ని నడిపిస్తే ఆ విధంగా సమాజం పట్ల ఏమవుతుంది, నైతిక బాధ్యత కలిగినటువంటి వ్యాపార రంగం అనేది దీర్ఘకాలికంగా కొనసాగడము, అలాంటి వ్యాపారానికి మంచి పేరు రావడం అనేది కూడా ఉంటుంది. సో అదేవిధంగా వ్యాపారంపై ప్రభుత్వ జోక్యం నివారించడం, ప్రభుత్వ చట్ట బద్ధత ప్రకారము నియమ నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము, ఓకే, మనం ఏదైతే ఒక కంపెనీ స్టార్ట్ చేసామో శబ్ద కాలుష్యానికి సంబంధించి వాతావరణ కాలుష్యానికి సంబంధించి సో ఇలాంటి కాలుష్యాలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చట్టాలను అన్నింటినీ గౌరవిస్తూ నైతిక బాధ్యతను కలిగి ఉండి ఓకే ఆ వ్యాపారాన్ని రన్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది, సో ఆ వ్యాపారానికి ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోవడం అనేది జోక్యం చేసుకోవడం అనేది ఉండదు. ఇన్ కేస్ రూల్స్కు విరుద్ధంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఫ్యాక్టరీ రన్ చేయడము పరిశ్రమలను రన్ చేయడము దాని నుంచి లాభాలు ఆర్జించడము చట్ట విరుద్ధంగా కార్యక్రమాలకు పాల్పడడం వల్ల ఏమవుతుంది, సామాజిక బాధ్యత అనేది తొంగలో తొక్కేయడం వల్ల ప్రజల్లో పట్ల ఆ కంపెనీ పట్ల పరిశ్రమల పట్ల వ్యాపారం పట్ల తీరని ఎలా అంటే నెగటివ్ అనేది ఏర్పడము. సో అలా దానివల్ల ఏమవుతుంది, అప్పుడు ప్రభుత్వము కంపల్సరీ ఏమవుతుంది వాళ్ళ యొక్క ఏవైనా వర్క్స్ పట్ల ప్రోడక్ట్ పట్ల ప్రతి విషయంలో క్వాలిటీ కంట్రోల్ పట్ల అన్నింటిలో ఏమవుతుంది నాణ్యత పట్ల అన్నింటిలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది, జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అంటే ఎలాంటి సోషల్ వాల్యూస్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఫినాన్షియల్ వాల్యూస్ కానీ సో ఈ విధంగా హ్యూమన్ వాల్యూస్ ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వీటికి మిస్టేక్ అవ్వకుండా ఇలాంటి విలువలతో కూడినటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లయితే వ్యాపారాన్ని నడిపినట్లయితే సో దానివల్ల ఏమవుతుంది, ప్రభుత్వమైనా ప్రజలైనా దానికి మంచి పేరు తీసుకురావడానికి దాన్ని ముందుకు నడిపించడానికి దాన్ని సమాజంలో మార్కెట్లో నెంబర్ వన్గా ఉంచడానికి ప్రయత్నం చేయడం నెంబర్ వన్గా కూడా కంపల్సరీ ఉంచుతారు. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో దీనివల్ల ఇట్లా ఈ విధంగా ఒక వ్యాపారాన్ని సామాజిక బాధ్యతలతో సామాజిక విలువలతో కదా నైతిక విలువలతో వ్యాపారాన్ని నీతి నిజాయితీగా నడపడం వల్ల నీతి నిజాయితీగా నడిపితే నష్టం వాటిల్లడం అనేది ఏమి ఉండదు. నీతి నిజాయితీగా నడిపితే వ్యాపారస్తునికి వ్యాపారంలో నష్టము రాదు, ఓకే, లాభాలు ఆర్జించడం అనే దాంట్లో నీతి నిజాయితీకి వచ్చేటటువంటి కాసింత సొమ్ము అనేది ఓకే ఉపయోగపడుతుంది. ఆ సొమ్మును ప్రజలకు ఉపయోగించవచ్చు, తన సొంత పనులకు ఉపయోగించే ఏ విధంగా అయినా. అక్రమంగా ఆర్జించడం అక్రమంగా సంపాదించుకోవడం అనే ఆలోచన ధోరణితో నైతిక విలువల్ని సామాజిక విలువలను తృంగలో దొక్కి వ్యాపారాలను ప్రారంభిస్తే అది తక్కువ కాలంలోనే ఏ విధంగా అయితే ఏమవుతుంది కంప్లీట్గా పడిపోవడము అంటే
కొలాప్స్ అవడము కంపెనీ కానీ ఇండస్ట్రీ కానీ వ్యాపారం కానీ ఏదైనా లాభాల నుంచి అంటే అతి తక్కువ కాలంలో లాభాలు చవిచేసి కంప్లీట్గా నష్టాల బారిన పడి చివరికి ఎన్నో రకాల వ్యాపారాలు నామరూపం లేకుండా పోయినటువంటి సమాజంలో చాలా ఉన్నాయి ఇప్పటి ఉన్నటువంటి సమాజంలో. సో అందుకొరకే ఏ విధంగా ఉండాలి, వాల్యూస్తో కూడినటువంటి వ్యాపారాన్ని స్థాపించడము, రన్ చేయడము, దాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించి సామాజిక బాధ్యత పట్ల సామాజికంగా సోషల్గా ఎంతో అభివృద్ధి బాటలు నడిపితే గవర్నమెంట్ నుంచైనా ప్రభుత్వం నుంచైనా ప్రజల నుంచైనా ఓకే. సో ఏ విధంగా అయినా కూడా ఆ వ్యాపారానికి అన్ని రకాల లాభం చేకూర్చడం అనేది చేకూరడం అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ వ్యవస్థాపన క్రమశిక్షణ. ఈ వ్యవస్థాపన క్రమశిక్షణ అనేది మనకి ఇక్కడ ఏముంటుంది, సమాజంలో మార్పు తెప్పించేటటువంటి విధానం వ్యవస్థాపన క్రమశిక్షణ. ఇక్కడ వ్యవస్థాపకుడు ఒక వ్యాపారాన్ని ఏ రన్ చేసేటటువంటి స్థాపించినటువంటి వ్యక్తి. సో ఈయనకు ముఖ్యంగా వాతావరణ కాలుష్యం పట్ల మంచి అవగాహన కలిగి ఉండడం, ఓకే, అదేవిధంగా నాణ్యతతో కూడినటువంటి ప్రోడక్ట్ని అందించాలని అవగాహన ఉండటం, ఏమంటాం ఖర్చులు వ్యయాలపైన నియంత్రణ ఉండడము. సో ఇలాంటి లక్షణాలు ఇవన్నింటినీ మనం ఏమంటాం వ్యవస్థాపక అంటే వ్యవస్థాపన క్రమశిక్షణ అని అంటున్నాం. అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ ఉండడం, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగుల శ్రేయస్సు దృష్టి కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడము. ఒక వ్యాపార ఒక వ్యాపారస్తునికి లేదంటే ఒక వ్యవస్థాపకునికి ఉండవలసినటువంటి ఈ మొత్తం వ్యాపారాన్ని కూడా సామాజిక బాధ్యత అంటే సామాజిక బాధ్యత వేలో ఆ మార్గంలో నడిపించడం. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఒక వ్యవస్థాపకునికి ఉండవలసినటువంటి లక్షణాలు. సో ఒక వ్యవస్థాపకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. సో అది గుర్తుపెట్టుకోవాలి. పారిశ్రామిక కాలుష్యం పట్ల అవగాహన. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం, ఇంతకు ముందే చెప్పినాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాతావరణ కాలుష్యం పట్ల అవగాహన. ఆ కాలుష్యం ఒక ఫ్యాక్టరీ నుండి రిలీజ్ అయ్యేటటువంటి అది ఎయిర్ పొల్యూ అంటే గాలి ద్వారా వచ్చేటటువంటి కాలుష్యమైనా వాటర్ ద్వారా వచ్చేటటువంటి కాలుష్యమైనా ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కలుస్తున్నాయి, వీటి ద్వారా ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి ఎంతవరకు నష్టం వాటిల్లుతుంది, నష్టం వాటిల్లకుండా చేయవలసినటువంటి చర్యలేంటి. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీ అయినా ఒక ఇండస్ట్రీ అయినా ఒక పరిశ్రమ స్టార్ట్ చేయకముందు ఆ వ్యక్తికి సరైనటువంటి అవగాహన ఉండాలి. దానివల్ల ఫ్యూచర్లో ఆ కంపెనీకి కానీ ఆ ఇండస్ట్రీకి కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ప్రజల నుండి సమాజం నుండి అనే అలాంటి అవగాహన అనేది ఉండాలి. ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ వ్యవస్థాపకునికి కనీసం అవగాహన అనేది కాలుష్యం పట్ల లేకపోతే ఏమవుతుంది, సమాజానికి చాలా నష్టం వాటిల్లడం అనేది చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఏర్పరచుకుని ఉన్నటువంటి ప్రజలకు చాలా రకాలైనటువంటి వ్యాధుల బారిన పడడము, ప్రాణాలు కోల్పోవడం, నష్టం వాటిల్లడం. సో దానివల్ల చివరికి వస్తే చాలా కంపెనీలు ఈ విధంగానే ప్రజలకు నష్టం వాటిల్లుతున్నాయని చెప్పేసి కోర్టు తీర్పుల ద్వారా ఏమవుతుంది, కొంతకాలం తర్వాత కంపెనీలను సీజ్ చేయడం అనేది క్లోజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అందుకొరకే వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఆ వ్యాపారస్తునికి ఆ వ్యవస్థాపకునికి ముఖ్యంగా వాతావరణ కాలుష్యం పట్ల పారిశ్రామిక కాలుష్యం పట్ల మంచి అవగాహన అనేది ఉండాలి. ఓకే, నాణ్యత కోసం తపన. తన కంపెనీ నుండి తన పరిశ్రమల నుంచి ఉత్పత్తి చేసేటటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాంట్లో ఏ విధంగా ఉండాలి, నాణ్యత అనేది క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ప్రజల శ్రేయస్సు కోరి, సమాజం శ్రేయస్సు కోరి, ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో కూడినటువంటిది, తక్కువ ఏమంటాం తక్కువ రేటుకు వచ్చే విధంగా నాణ్యత ఎక్కువ ఉండాలి, తక్కువ రేటుకు రావాలి, లాభం అనేది తక్కువగా ఉండాలి. తక్కువ లాభం వల్లనే ఎక్కువ లాభం ఆర్జించడం అనే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకు తెలుసు కదా. నాణ్యతతో ఉండాలి, దానికోసము ఆ వ్యవస్థాపకుడు తపన ఉండాలి. నాణ్యతతో కూడినటువంటి ఉత్పత్తులను మన సంస్థ నుంచి, మన పరిశ్రమ నుండి, మన వ్యవస్థ నుండి, మన వ్యాపార రంగం నుండి అందించాలి ప్రజలకు తక్కువ ధరల్లో. ఓకే, సో నాణ్యతతో కూడినటువంటి మనకి ఎగ్జాంపుల్ ఆల్రెడీ తెలుసు, మన టాటా రతన్ టాటా లాంటి ఒక గొప్ప మహానుభావులు ఏం చేస్తున్నారు, నాణ్యతతో కూడినటువంటి వస్తువులు తక్కువ ధరలకు అందిస్తున్నారు సమాజ శ్రేయస్సుకై. సో మనకు వచ్చినటువంటి కరోనా బాధితులకు తనకున్నటువంటి ఆ యావత్ ఆస్తి మొత్తాన్ని కూడా దాదాపు ఇచ్చేసి మొత్తం కంప్లీట్గా అంటే దేశ శ్రేయస్సు కోసమే తను వ్యాపార రంగంలో సంపాదించినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా సామాజిక బాధ్యతగా ఇవ్వడానికైనా రెడీగా ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో, సో మన రతన్ టాటా లాంటి వ్యక్తులు. సో ఆ విధంగా వాళ్ళ లోపల అలాంటి సామాజిక బాధ్యత
అదే విధంగా వ్యాపార దిగ్గజంగానటువంటి ప్రపంచంలో నెంబర్ 1 అయినటువంటి వారన్ బఫెట్ లాంటి ఒక వ్యక్తి కూడా తను సంపాదించే సంపాదనను మాక్సిమం సామాజికంగా సోషల్ వర్క్ సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీగా సమాజానికి అందించడం లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా చాలా మటుకు సామాజిక బాధ్యతాపరంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు రన్ చేయడము, అదేవిధంగా ప్రపంచంలోనే వాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఉండడము, దాంతో పాటుగా నాణ్యతతో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వస్తువులు అన్నీ కూడా వాళ్ళ వ్యాపార రంగాల్లోనే అందించడము, ప్రజలకి ప్రజలను ఆ విధంగా తమ యొక్క ఫ్యాన్స్ అంటే తమ యొక్క ప్రోడక్ట్ని ఒక వాల్యూ పెంచే విధంగా వాళ్ళు ఆ మార్గాల్లో తీసుకెళ్లడం అనేది కూడా ఉంటుంది. సో అన్ని రకాలుగా ఆ విధంగా వ్యవస్థాపకునికి తన కంపెనీ నుండి ఉత్పత్తి చేసేటటువంటి ప్రోడక్ట్ పట్ల నాణ్యత ఏ విధంగా అందించాలి, వాల్యుబుల్ క్వాలిటీ ఉన్నటువంటి వాల్యుబుల్ ప్రోడక్ట్ని ఎలా రిలీజ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ప్రజల సోషల్గా అంటే సొసైటీలో దాని యొక్క వాల్యూ ఎలా పెంపొందించాలనే విధానంగా అవగాహన అనేది ఉండాలి, ఆ తపన ఉండాలి. అదేవిధంగా వ్యయాలపై నియంత్రణ, పెట్టేటటువంటి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెట్టుబడులు పెడుతున్నాం, ఎంత లాభాలు ఆర్జిస్తున్నాం, లాభాలనే విషయాన్ని కాన్సెప్ట్ పక్కకు పెట్టుకుంటే పెట్టేటటువంటి పెట్టుబడులు దాని తర్వాత వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇతరాత్ర వ్యయం ఖర్చు అంతా కూడా ఇన్ టైంలో నీతి నిజాయితీగా తను విజయం సాధించాలంటే తెచ్చినటువంటి బ్యాంక్స్ నుంచి లోన్స్ కానీ ఇవన్నీ ఏవైనా అటువంటి వాటన్నింటిని కూడా ఇన్ టైంలో పే చేయడం. సో ఈ విధంగా ఏమవుతుంది, వ్యయాల మీద ఖర్చు అనే విధంగా నియంత్రణ ఉంటుంది. సో ఇంకొక ఉదాహరణకి ఏమంటే మనకు మార్కెట్లో లభించేటటువంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కానీ సింపుల్గా ఒక వస్తువు మన నిత్యావసరాల్లో వస్తువులు ఒకటి ఏమవుతుంది, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో ఏమవుతుంది కొద్దిగా ఖర్చుతో కూడుకొని ఉండడం అదే ప్రోడక్ట్. జనరల్గా చిన్న చిన్న కిరాణం స్టోర్లో అయితే అదే వస్తువు తక్కువ ధరకు రావడం, ఎందుకు తక్కువ ధరకు అంటే అక్కడ ఖర్చు పెట్టేటటువంటి పెట్టుబడి ఏముంది, లైటింగ్స్ కానీ బిల్డింగ్స్ కానీ నెక్స్ట్ ఏసీ కానీ. సో ఇలాంటివన్నీ కూడా ఏమవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మీదనే వేయడము ఆ వ్యాపారకుడికి, ఆ విధంగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి ఆలోచించడం. సో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద స్టార్స్తో అడ్వర్టైజ్మెంట్స్ చేయడము, కొన్ని సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి ఈ మీడియాకు యూజ్ చేయడము. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ మీడియాకి యూజ్ చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి యూజ్ చేసినటువంటి స్టార్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి ఈ అంత అమౌంటు ఆ ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడానికి తీసినటువంటి అమౌంట్ అన్నిటినీ కూడా ఏమవుతుంది ఆ ప్రోడక్ట్ మీదనే అంటే ప్రోడక్ట్ అమ్మకాల్లోనే ఆ ప్రోడక్ట్ మీదనే ఇవ్వ వేయడం వల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఆ ప్రోడక్ట్ రైట్ అనేది పెరగడం వల్ల దాని యొక్క ఏమంటాం పబ్లిసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఏ విధంగా కొనేటటువంటి పబ్లిక్లో ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది రేట్ ఎక్కువగా ఉండడం వల్ల. సో అందుకొరకే ఖర్చు అనేది తగ్గించుకోవాలి పెద్ద పెద్ద స్టార్స్తో అనే విషయం కాకుండా. సో సింపుల్గా నాణ్యతతో కూడినటువంటి వస్తువును అందిస్తే ప్రజలకి ఆటోమేటిక్గా ప్రజల లోపలికి చేరుకుంటుంది వస్తువు, ఆ కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలు ఆటోమేటిక్గా ఏమో సర్వసాధారణంగానే నెంబర్ 1కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదో మనము రంగులతో కూడినటువంటి ప్రపంచాన్ని మాయాజాలతో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి సంబంధం లేనటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి డబ్బులు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ ప్రజల మీదనే మోపి చివరికి వ్యాపారాన్ని నష్టాల బారిన పెట్టుకుంటే చివరికి ఏమవుతుంది, అధోగతి పాలవుతారు. సో అందుకొరకే ఏమవాలి, వ్యాపార రంగంలో ఖర్చుల పట్ల నియంత్రణ అనేది ఉండాలి. ఒక వ్యాపారానికి ఎలాంటి ఖర్చులు ఉంటాయి వాటన్నింటిని కూడా నియంత్రణ చేసుకుంటూ రావాలి. అలాంటి అవగాహన అనేది ఆ వ్యవస్థాపకునికి ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణం. అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ, ఓకే, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ అంటే తీసుకున్నటువంటి లోన్స్ ఏవైనా సక్రమంగా చెల్లించాలి, నీతి నిజాయితీగా విజయం పట్ల విజయాన్ని ఆశించి ఓకే వ్యాపార రంగాన్ని ముందుకు నడిపించాలి, ఆర్థికంగా మినిమం కాసింత నాలెడ్జ్ అనేది క్రమశిక్షణ అనేది ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపార రంగం కంప్లీట్గా ఏమైపోయింది, మనం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా సామాజిక బాధ్యతగా చెప్పుకునేటటువంటి రంగాల్లో ముఖ్యంగా ఏవి, మనకు విద్య కానీ వైద్యం కానీ రెండు ఒక వ్యక్తికి సాధారణంగా ఏదది విద్య అయినా వైద్యమైనా ప్రతి ఒక్క వ్యక్తికి సమాజంలో అంటే డైలీ ప్రతిదినము ఉపయోగపడేటటువంటి ఏవైతే అవసరాలు ఉండవో నిత్యావసరాలలాగా రెండూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఆ రెండూ కూడా భయంకరమైనటువంటి వ్యాపారంతో కొట్టుబిట్టాడుతున్న వ్యాపార లాభాలతో కార్పొరేట్ సిస్టమ్ అనేది డెవలప్ అయిపోయి విద్య కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది,
చదవడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టేటటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి సమాజం. అదేవిధంగా వైద్యానికి సంబంధించి టెక్నాలజీ, కార్పొరేట్ సిస్టమ్, కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏమవుతుంది, సింపుల్ వైద్యంతో పోయేటటువంటి దాన్ని కూడా కార్పొరేట్ సిస్టంలో, కార్పొరేట్ రేంజ్లో వైద్యం అందించి చివరికి మానవుని యొక్క ప్రాణాలతో చెలగాటమాడి కోట్ల గడించేసి చివరికి ఏం చేస్తున్నారు. సో అలాంటి ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా ఎలా పడితే అలా డబ్బుని విచ్చలవిడిగా ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఆర్జించాలి, ఎలా ఏమంటాం ఎలా జమ చేయాలి అనే విధానంతో వ్యాపార రంగం అనేది ఏ విధంగా అయిపోయిందంటే, వ్యాపార రంగం అంటే ఒక లాభం, దాంట్లో సామాజిక బాధ్యత శూన్యం. ఓకే, సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా విలువ లేనటువంటి వ్యాపార రంగం మనం చూస్తూ ఉన్నాం నవడేస్. సో అందుకొరకే ఇక మీదటైన వ్యాపారాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యాపారం పట్ల సరైనటువంటి అవగాహనతో వ్యాపార కార్యక్రమాలు అంటూ కొనసాగించాలి. అదేవిధంగా ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి. ఒక చిన్న వ్యాపార సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఉద్యోగుల పట్ల ఎలా అంటే, ఉద్యోగి అంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి, తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఏ విధంగా అలా చూసుకోవాలి. సో దాంతో పాటుకి ఇక్కడ ఏమి, ఆ ఉద్యోగికి ఆ ఉద్యోగం పట్ల భద్రత అనేది కల్పించాలి. సో ఆ విధంగా వాళ్ళ శ్రేయస్సు, ఉద్యోగి యొక్క శ్రేయస్సు కోరుకుంటే ఆ కంపెనీ యొక్క వ్యక్తిగత అంటే ఆ కంపెనీ యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. ఉద్యోగికి కావలసినటువంటి నిత్యావసర విధానాలు ఏవైనా, అదేవిధంగా తన కుటుంబం యొక్క పిల్లల యొక్క చదువులు, తన నివాసానికి సంబంధించి, సో ఈ ప్రమోషన్స్ కానీ బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్, సో ఇలాంటివి ఏవైనా ఉద్యోగికి తన యొక్క ఉద్యోగి వ్యక్తిగత జీవితం, ఆ వ్యక్తిగత అభివృద్ధికి ఆ కంపెనీ ఎంత సహకరిస్తే ఉద్యోగి కూడా ఏమవుతుంది, ఆ కంపెనీ యొక్క అభివృద్ధికి ఆ విధంగా సహకరించడం వల్ల ఏమవుతుంది, కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలు అనేటివి నెంబర్ వన్ అవ్వడం అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యత. ఒక వ్యవస్థాపకునికి ఇంతకుముందే చెప్పినట్టు మనకి ఇక్కడ ఏముండాలి, సామాజిక బాధ్యత పట్ల అవగాహన అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక వ్యాపారస్తునికి ఉంది అంటే, అతడు ప్రారంభించేటటువంటి చిన్న వ్యాపారమైనా కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి దీర్ఘకాలికంగా కొనసాగడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది. సో ఆ విధంగా సామాజిక బాధ్యత అనే ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ విధంగా వ్యాపారానికి సామాజిక బాధ్యత ఏ విధంగా ఉంటుంది, వ్యాపారంలో ఉన్నటువంటి ఆ వ్యాపారస్తునికి వ్యవస్థాపకునికి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, వ్యవస్థాపకుని యొక్క లక్షణాలు క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటనే విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.